राष्ट्र उप मुख्यमंत्री देवादाय धर्मादाय शाखा मंत्री कोट्टु सत्यनारायण जनसेना अधिनेता पवन कल्याण वैसीपी पै तम पार्सिटी नायकुलपै चेसिन व्याख्यलनु तिप्पिकोट्टारु। वाराही यात्रलो भागंगा कोनसीम पर्यटनलो पवन कल्याण हेलो एपी बाय बाय वैसीपी अंटू इच्चिन निनादान्नि अदे निनादंतो मंत्री कोट्टु तिप्पिकोट्टारु। पश्चिम गोदावरी जिला ताड़ेपल्ली गूडंलो शुक्रवार आयन मीडिया तो मात्लाडारू। चंद्रबाबू दग्गर किराई तीसुकुनी पनि चेस्तुन्न किराई मनिषि पवन कल्याण अनि विमर्शिंचारू। किराई मनिषि किराई इच्चिनवाडु एदि चेप्ते अदि चेबुताडु गानी सोंतंगा एमी चेप्पलेडु अन्नारू। వీళ్ళు కాపురం ఉంటున్నది హైదరాబాద్ తెలంగాణ కాబట్టి అక్కడ నుంచి మన రాష్ట్రాన్ని పలకరించినట్లుగా హలో ఏపీ అంటున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఉద్దేశించి మంత్రి కొట్టు విమర్శించారు। రాజకీయాలలో ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలని మనం మాట్లాడే మాటలు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ఆలోచించాలని మంత్రి సూచించారు। మంత్రి వెంట వైసీపీ సీనియర్ నాయకులు కర్రి భాస్కర్ రావు కొలుకు లూరి ధర్మరాజు ఉన్నారు। ఓకే సార్ నిన్న ఈస్ట్ గోదావరిలో కోనసీమ జిల్లాలో ముమ్మిడివరంలో అనుకుంటా అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పమన్నట్టుగా కిరాయి ఇచ్చిన వ్యక్తికి పూర్తి న్యాయం చేసినట్టుగా తీసుకున్న కిరాయికి ప్రతిఫలంగా కొన్ని వ్యాఖ్యలు యాక్షన్ పూర్తిగా చెప్తూ సినిమా పక్కిలో చెప్పండి। అతను మాట్లాడిన తర్వాత ప్రజలు అనుకుంటున్నారు సర్లు నవ్వుకుంటాం ఏంటల్కి సిగ్గు ఎక్కువ వదిలేశారా మాట్లాడే మాటలకు అర్థం ఏంటో తెలుసా ఏది కిరాయి ఇచ్చినోడు ఏం చెప్పమంటే అది డబ్బులు ఇచ్చాడు కాబట్టి మనకు కూడా పని ఏముంది డబ్బులు పుచ్చుకుందాం వాడు ఏం చెప్పమంటే చెప్పేస్తామని అనుకుంటామైనా రాజకీయాల్లో ఉన్నవాడు దాన్ని అర్థం ఏంటో ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించుకోలేదా అని చర్చించుకుంటా ఉన్నాను। హలో ఏపీ అని ఎక్కడి నుంచి అంటారు అంటే వీళ్ళ కాపురాలు ఉంటుందా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండి హైదరాబాద్ నుంచి హలో ఏపీ అని పలకరించినట్ట ప్రజలందరూ కూడా అదే భావిస్తూ ఉన్నారు। బై బై వైసీపీ అన్నాడు అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పోటీ పడలేక రాష్ట్ర ముఖ్యమంత్రి పదకాలు ఆయన సమర్థవంతమైన పరిపాలనతో మీరు పోటీ పడలేక బాబు నీకు దండం బై బై వైసీపీ మేము ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నాం మా దుకాణాలు కట్టేస్తున్నాం ఆ లారీని నాతో వెనకాల తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పినట్టుగా ప్రజలందరూ భావిస్తున్నారు। ఇవాళ నువ్వు మాట్లాడే మాటలకి అర్థం కూడా తెలుసుకోకుండా ఏదో కిరాయి ఇచ్చాడు ఆ కిరాయి పుచ్చుకున్నాను కాబట్టి డైరెక్టర్ ఏం చెప్పంటే చెప్పాను అన్నట్టు అలవాటు కొద్దీ సినిమా పక్కీలో డైరెక్టర్ ఏం చెప్పంటే చెప్పను నువ్వు అలా చెప్పినట్టుగా ఉంది నువ్వు నీ కిరాయి ఇచ్చినాడు చెప్పండి అది నువ్వు హలో ఏపీ అంటే ఎక్కడి నుంచి నువ్వు ఏపీని పలకరిస్తావు తెలంగాణ హైదరాబాద్ నుంచి పలకరిస్తుంది బై బై వైసీపీ అంటే వైఎస్ఆర్ అంటే దాని అర్థం ఏంటి ఇంకా ఇక్కడ తిరిగారు కాళ్ళు ఆకూర్చుని జనం పలసపడిపోయారు నీ మాటలు ఎవడ వినట్లేదు ఎవడ కనీసం ఇంత తెలివితక్కగా మాట్లాడితే ఏంటో మాట్లాడుతున్నాడు ఏంటి అన్నది గాలి తీసిచ్చారు నీకు ఇంకా సార్లు వచ్చేసి ఇంకా బై బై వైసీపీ నేను పోతున్నాం మా తెలంగాణకు పోతున్నాం హైదరాబాద్ పోతున్నాం అని బైబై చెప్పేసి వెళ్ళిపోతున్నట్టుగా ప్రజలు భావిస్తారు। అందరూ కూడా అర్థం కూడా అదే చేసుకుంటున్నారు నువ్వు మాట్లాడే మాటలు కూడా అర్థం ఏంటంటే ఇంకా మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి బైబై చెప్పేసి మేము మా తెలంగాణ వెళ్ళిపోతున్నాం అని నీకు నువ్వు చెప్పినట్టుగా ఉంది।